ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టున్నారు ఆ డిపార్ట్మెంట్ లో. అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పి బోర్డు కనబడుతుంది, ఇంకోలా చూడ బోర్డు బోర్డు దిగే బోర్డు బోర్డు వైపు డొమెస్టిక్ కనబడుతుంది లోపల వచ్చినప్పుడు పంపించా తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ అనుమతి మీద అర్థమైందయ్యా, అనుమతి మీద అర్థమైంది ఏ బుద్ధుంద మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు అర్థమైతుంది అసలు? అరైవల్ వాళ్ళు లేకపోతే ఏం చేస్తున్నారు, అనుమతి ఆపుతున్నారు, ఏం చేస్తా ఉన్నారు మీరు? రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అసలు ఒక ఒక ప్యాసింజర్గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ లేదు పోనీయకుండా మేము ఇక్కడ ఆపడము ఎందుకు ఆపుతున్నారు, ఏం చేయాలని ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడే కూర్చుంటాం, నెక్స్ట్ ఫ్లైట్ వచ్చినా మీరు తీయాల్సిందే ఆ డోర్, అప్పుడు దాకా అప్పుడే మేము ఎంటర్ అవుతాం. అది ఇంజేపీ నిలబెడతానండి. చంద్రబాబు నాయుడు పట్టుకోవచ్చు అన్నారు, మరి ఏంటంటే మీరు తెలంగాణ మీద రక్షండి, మమ్మల్ని చూడండి ఏ పోలీస్ యాక్ట్ ఉంది, ఇక్కడ పోలీస్ యాక్ట్, ఇక్కడ పోలీస్ యాక్ట్ Today you have taken one portion of the airport, you have yourself presented as VIP lounge yourself, and you have actually kidnapped two people. One of them is a Lok Sabha member. It is not your duty. State government police are not supposed to be in central government area. And you are not taking us to the arrival lounge. While we have boarded the flight, you stopped us at the runway. What exactly is this? అరైవల్ లాంజ్ పోనీరా? మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలని ఉన్నారు పోనీ మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్లే తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ, ఏం చేయాలని రన్వే మీద ఆపడమేంది? పోలీస్ ఐడి కార్డ్ లేదు, ఐడి కార్డ్ లేదు, ఏమి లేదు పోలీస్ అంటున్నారు అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు. సరే అది ఒక అండి. ఇప్పుడు ఇది అండి నాకెందుకు ఇచ్చారు అది నేను రావడానికి ఒక పర్మిషన్, నిరసన కార్యక్రమం పర్మిషన్ సార్, అంతే కదా? నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని కావాలి.
చెప్పండి, నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి, కొట్టేయండి లేకపోతే. ఏంటిది వాట్ ఈస్ దౌర్జన్యం? దౌర్జన్యం కదా, అది దౌర్జన్యం కాదు. ఫండమెంటల్ రైట్స్ కదా నాకు కలెక్టర్ కలవడానికి. వాట్ ఈస్ దిస్? ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని. నేను తమాషాలు అడుగుతున్నారు మీరు, నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను. కాదండి, ఎవరు నువ్వు పిలిపించలేదు నన్ను? నేను ఇక్కడే కూర్చుంటా. అవసరం మీరు కనుక్కోండి, అందాక ఇక్కడే కూర్చో. నా దగ్గర కూర్చోండి, మీరు ఎంత తొందరగా కనుక్కోడతారు నాకు. నా దగ్గర నాకు, నేనేం పెద్దవాడు కదా, అందుకే కదా అక్కడ క్వశ్చన్ పెట్టాను. నేను పెద్దవాడు అంటారు, నాకు అవసరం లేదు, చెప్పండి. ఎస్పీ కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కొరకు అంతా ఇక్కడే కూర్చుంటాం. లేదు సార్, లోపల కూర్చోండి సార్. ఇక్కడే కూర్చుంటానే ఉంటుంది, బయట కూర్చోబెడతారు. పర్మిషన్ అంటారు, అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు? మీరు నేను ఎస్పీ తిరగాలంటే మీకు పర్మిషన్ దాకదు. మీరు కావాలి వెనకారు ఫాలో కాదు, నేను ఎక్కడ బయట పోతాను. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను. మీరు నా వెనకాల ఫాలో కాదు, నేను ఎక్కడ పోను. నా దొరికొద్దండి, నా దొరికింది, నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి, నేను ఎందుకు తీరుతుంది? నా దొరికింది, నా దొరికింది. నాకు ఆర్డర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం, నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరు అని చెప్పి రెస్పెక్ట్ చెందా ఒకటే బంద్ తీసుకెళ్ళి పిలిపిస్తాను. నా దొరికింది కదండి, కొద్దు నేను గొప్ప ఉండదు కదా, నేను ఆఫీస్ కదా, నా దొరికి గొప్పండి. ఇక్కడికి వెళ్ళి తెలియని చేశారు.